భగవతత్వం, జీవుడు పరిమితమైనటువంటి తత్వం. మరి అపరిమితమైనటువంటి తత్వం కలిగినటువంటి భగవంతుడు ఒక పరిమితమైనటువంటి తత్వంలోకి రావడం అని అంటే ఏమిటి అంటే, ఒక చెరువులో, ఒక పెద్ద చెరువులోకి ఒక చెంబు ముంచామనుకోండి, ముంచితే ఆ చెంబులోకి, చెరువులోకి నీళ్ళు వస్తాయి. చెరువులో ఉన్నటువంటి నీళ్లు చాలా చెంబులో ఉన్నటువంటి నీళ్లతో పోలిస్తే చాలా అందులేనటువంటివి కదా. ఎన్ని చెంబులు తీసినా ఇంకా ఉంటాయి, కానీ అవే నీళ్ళు చెంబులోకి వచ్చినప్పుడు చెంబుడే ఉంటాయి, నీళ్ళు అవే. అలాగే భగవతత్వమే అయినప్పటికీ జీవుడుగా వచ్చినప్పుడు పరిమితం అయిపోతుంది. కానీ మరి తాను అపరిమితమైనటువంటి వాడు అయ్యుండి పరిమితమైనటువంటి తత్వంలోకి తను తనంతటి తానుగా ఇష్టపడి వస్తున్నాడు భగవంతుడు తన లీలగా. దీన్ని ఆ భగవంతుని యొక్క దీనిని నిర్యాణము అంటే, అపరిమితమైనటువంటి దాన్ని పరిమితమైపోవడం అంటే నిర్యాణం వంటిది. అందుకని కృష్ణ నిర్యాణం ప్రథమ స్కంధంలో రావడం కారణం అది. జీవుడుగా గర్భస్థుడవుతాడు, మనందరం అలా వచ్చిన వాళ్ళమే కదా. భగవంతు యొక్క అపరిమితమైనటువంటి తత్వమేగా మనది, మనం లోపల అసలైనటువంటిది. అటువంటిది ఒక జీవుడుగా పరిమితమైనటువంటి తత్వంలోకి గర్భస్థుడవడం అనేటువంటిది ఉందే, ఇది డెత్ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్, ఇస్ ది బర్త్ ఆఫ్ మ్యాన్ కాన్షియస్నెస్ అని పైథాగరస్ గారు చెప్పినటువంటిది. పైథాగరస్ అనేటువంటి మా గురువు అయినటువంటి ఆయన ఏం చెప్పాడంటే, ది బర్త్ ఆఫ్ మ్యాన్ కాన్షియస్నెస్ ఈజ్ ది డెత్ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్ అన్నాడు. అంటే అర్థమేమిటి, జీవుడుగా దిగి రావడం అంటే భగవంతుడిగా నిర్యాణం పొందడమే అన్నాడు. ఇది ధ్యానం చేస్తే కానీ అర్థం కాదు. ఏమిటిది, అపరిమితమైనటువంటి వాడు పరిమితమైన తత్వంలోకి దిగి రావడం అంటే అది అర్థం. అందువల్ల మొదటి స్కంధంలో నిర్యాణం అనేటువంటిది చెప్పబడింది. జీవుడు గర్భస్థుడు అయినంత తర్వాత రెండవ స్కంధంలోకి వచ్చేప్పటికీ అక్కడి నుంచి అసలు జీవుడు ఎక్కడ నిర్మాణం ఎలా జరుగుతుంది, లోపల గర్భస్థుడు అయిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటిది ఒక మహా అంతులేనటువంటి జలంలా ఉంటుంది, జలమయమైనటువంటిది, దాంట్లో ఈదుకుంటూ ఉన్నటువంటి విధంగా ఉంటుంది. దాంట్లో ఒక పద్మం అనేటువంటిది ఒక నిల్లా వస్తుంది, అక్కడి నుంచి మనం నేనున్నాననేటువంటిది ప్రజ్ఞ ప్రారంభమవుతుంది, అక్కడి నుంచి శరీరం కట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది. అంటే సహస్రారం అనేటువంటిది ఏదైతే ఉందో అది పద్మం లాంటిది, అక్కడి నుంచి కిందకి వెన్నెమ కంబడే కట్టుకోవడం జరుగుతుంది. ఈ క్రమం అంతా కూడా ప్రారంభం అనేటువంటిది రెండవ మాసంలో గర్భంలో ఏదైతే ప్రారంభం అవుతుందో, అందువల్ల రెండవ స్కంధంలో ఈ బ్రహ్మ పుట్టుక ఇవన్నీ కూడా అక్కడ పద్మనాళం అనేటువంటిది దాని వెంబడే బ్రహ్మ రావడం అనేటువంటిది రెండవ స్కంధంలో వస్తుంది. ఇక అక్కడి నుంచి క్రమక్రమంగా మూడవ స్కంధం, నాలుగవ స్కంధం, అంటే ఎలా అయితే మన శరీరం అనేటువంటిది కట్టుకుంటూ దానిలో ప్రజ్ఞ అనేటువంటిది పెరుగుతూ వస్తుందో, అవయవాలన్నీ కూడా ఎలా అయితే వస్తాయో అలాగా ఇదంతా కూడా క్రమం. అందుకనే పిండాండోత్పత్తి అనేటువంటిది ఏదైతే ఉందో దాని ప్రకారమే ఇదంతా కూడా వస్తున్నటువంటిది అని ఆ గర్భంలో జరిగేటువంటి దాన్ని సంబంధించినటువంటిగానే వచ్చాయి. వచ్చి అప్పుడు దశమ స్కంధం అంటే 9 నెలలు పూర్తయి, 10వ మాసంలో జన్మ అనేటువంటిది వస్తుంది, 9 నెలలు పూర్తయి. అందుకని దశమ స్కంధంలో భగవంతుడు అవతరించినటువంటిది శ్రీకృష్ణుని యొక్క జననం అనేటువంటిది దశమ స్కంధంలో ఇచ్చారు. అందుకని భాగవతం అనేటువంటిది ఇచ్చినటువంటి క్రమం కూడా, ఆ స్కంధములు ఏ స్కంధంలో ఏమిటనేటువంటి క్రమం అంతా కూడా ఉంది. ఈ స్కంధాల్లో వచ్చేటువంటి కథలన్నీ కూడా జీవుడుగా మనం వచ్చేప్పుడు మన లోపల జరిగేటువంటి కథలుగా, మన జీవుడు యొక్క నిర్మాణం సంబంధించినటువంటి కథలుగా వస్తాయి. అవే మనం చదువుకోబోతున్నాం, అవే వచ్చేటువంటిది. అది
ద్వారసాక్షరి విద్య అంటారు. అంటే 12 అక్షరములు కలిగినటువంటి స్వరూపుడు అది ద్వారసాక్షరి. అందుకని 12 మాసములు సంవత్సరం అనేటువంటి సంవత్సర పురుషుడికి 12 మాసాలు కదా. అలా భగవంతుని అనేటువంటి ఆయనకి ఆయన ఇటువంటి పురుషుడు, సంవత్సర పురుషుడుగా ఆయన తెలుసుకోబడతాడు. అందుకని ఇందులో ఉన్నటువంటి విశేషం అది. అందుకని 12 స్కంధాలు భాగవతం, 12 స్కంధాలు ఎందుకు ఉన్నాయంటే ఇది కారణం. అంటే ప్రతి ఒక్కటి కూడా భాగవతంలో అంత పూర్తిగా సృష్టికి సంబంధించినటువంటిది, మనలో ఉన్నటువంటిది ఈ మొత్తం సమన్వయం భాగవతం మొత్తం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ ప్రథమ స్కంధంలో ఉన్నటువంటి దాంట్లో ఇంకా ఉన్నటువంటిది ఏమిటంటే భీష్ముడు యొక్క నిర్యాణము అనేటువంటిది. భీష్ముడు చాలా మహానుభావుడు, భగవంతుడికి శరణాగతి అయినటువంటి చెందినటువంటి వాడు. ఆయన స్తోత్రం ఆయన ఎలా స్తుతించాడో ఆ స్తోత్రం అనేటువంటిది కూడా ఇందులో ఇచ్చారు. తర్వాత కుంతీదేవి యొక్క భక్తి యోగం ఒకటి చాలా ముఖ్యమైనటువంటిది. కుంతీదేవి పాండవుల యొక్క తల్లి, ఆమె యొక్క భక్తి చాలా విశిష్టమైనటువంటి భక్తి. ఆమె కృష్ణుణ్ణి స్తోత్రం చేస్తుంది. ఇందులో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. అయితే మనకి కొంచెం ఇంకా ముందుకి ప్రథమ స్కంధం ఇంకా దాటవలసింది ఉంది. అందుకని దీంట్లో ఏమిటంటే ఆ కుంతీదేవి ఇచ్చినటువంటిది ఆ భక్తి, దానికి సంబంధించినటువంటిది. ఆవిడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మనకి మనం భక్తి ఉంటుంది మన భగవంతుని మీద. ఎంతసేపు మనకు అన్నీ సుఖంగా ఇచ్చినప్పుడు, మనకంతా బాగా చేసినప్పుడు మన భక్తి ఉంటుంది. కానీ మనకి ఇన్కన్వీనియంట్గా ఉన్నటువంటి ఉంటాయి, సుఖాలు లేకుండా కష్టాలు వస్తాయి. అప్పుడు మరి సుఖాలు ఇచ్చినటువంటి భగవంతుని దగ్గర కష్టాలు కూడా ఆయనే ఇచ్చాడు, వీటిని కూడా స్వీకరించుదాం అనేటువంటి అప్పుడు భక్తి ఉందా లేదా. కుంతీదేవి గారి భక్తి నిజానికి తన కొడుకులు ఎప్పుడైనా సుఖపడ్డారా? పాండవులు ఎప్పుడు సుఖపడలేదు కదా. అసలు రాజ్యమేమో పాండురాజుది మొత్తం, కానీ ఆయన గుడ్డివాడైనా అన్నగారి ఎందు రాజ్యం ఉంచి తాను రాజరక్షకుడుగా ఉన్నాడు. పోనీ ఇక్కడ రాజభోగాలు అనుభవించాడా? లేదు. ఆయన రాజర్షిలాగా ఆశ్రమాల్లో వాటిలో ఉండి అటువంటి జీవితాన్ని గడిపాడు. ఆయనకి ఈ పాండవులు 5 కూడా ఆ దేవతల యొక్క అనుగ్రహం చేత వాళ్ళు కలిగారు. పాండురాజుకి, కుంతికి, మాదిరికి కథ మన తెలుసు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళకేమీ సుఖపడినటువంటిది లేదు. వాళ్ళు చిన్నపిల్లవాళ్ళుగా ఉన్నప్పుడే పాండురాజు శరీరం వదిలేయడం జరిగింది. ఆయన వెళ్ళిపోతే ఏం చెప్పాడు? అన్నిటికీ కూడా మన రక్షకుడు అక్కడ ఉన్నాడు, ఆయనే మన రక్షకుడు, మీరు ఆయన్నే ఆశ్రయించండి అని చెప్పి కుంతికి పిల్లలకి చెప్పాడు. శరీరం వదిలేశాడు ఆయన. వాళ్ళని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడి దగ్గర తీసుకొచ్చి అప్పచెప్పారు ఋషులు. వాళ్ళందరూ తీసుకొచ్చి, ఇదిగో నీ తమ్ముడి యొక్క పిల్లలు, నీ పిల్లల కంటే ముందే జన్మించినటువంటి వాడు ధర్మరాజు, అందుకని నువ్వు వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సింది అని భీష్ముడు, విదురుడు వాళ్ళందరూ ఉన్నప్పుడు అప్పచెప్పారు. కానీ అయినప్పటికీ తప్పనిసరి తీసుకున్నాడు. కానీ మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఎప్పుడు ఇలా చంపేయాలా అని చెప్పి తను తన కొడుకులు చూస్తూ ఉన్నారు. అన్ని కష్టాలు పడ్డారు. అందుకని కుంతీదేవి ఏమనాలి, ఏమయ్యా నిన్ను నమ్ముకున్నాము నేను కానీ నా పిల్లలు కానీ, అయినప్పటికీ ఎన్ని కష్టాలు పడ్డాడు చూడు వాళ్ళు అంది ఆవిడ. అనలేదు. ఆవిడ ఏమందంటే, నీ యొక్క అనుగ్రహం చేతనే ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా వచ్చినా మళ్ళీ వాళ్ళు లక్షింపబడుతూ ఉన్నారయ్యా. అంటే నిజానికి సుఖంగా అన్ని సుఖాలు అన్ని భోగాలు ఉన్నటువంటి వాడికి భగవంతుడు గుర్తుండడం కష్టం. కనుక ఒక రకంగా భగవంతుడు మనకి నిరంతరం గుర్తుండాలంటే సాధనకి
అంతటి పరిస్థితులు ఉన్నటువంటి వాడికి ఎక్కువ గుర్తుంటాయి. అందుకని కుంతి అంటోంది, నా పిల్లలకి నాకు నిరంతరము నువ్వు ఉన్నావు, ఎన్ని కష్టాలు వచ్చినా దాటిస్తున్నావు, అంతటి మహానుభావుడు నువ్వు అని స్తోత్రం చేస్తుంది. మానవులుగా ఉన్నటువంటి వాళ్ళకి మాకు జీవితంలో కష్టాలు ఇవి రావడం సహజమే, కానీ నిన్ను ఆశ్రయించి నిన్ను నమ్ముకుని ఉన్నందువల్ల ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఏమీ ఇబ్బంది లేకుండా ఉన్నాం అని స్తోత్రం చేస్తుంది. కృష్ణుడు అంటే ప్రత్యక్షంగా కనిపించినప్పుడే స్తోత్రం చేసింది ఆవిడ. అంటే ఎప్పుడు ఆవిడ హృదయం అంతా కూడా కృష్ణుడి సమర్పితంగానే ఉంది. అలా స్తోత్రం చేస్తే అనుగ్రహించాడు ఆయన. అంటే ఇవి మనకి కొంచెం ఇవి క్లుప్తంగా చెప్పుకోవాల్సిందే. భీష్ముడు కూడా ఆయన్ని చాలా స్తోత్రం చేస్తాడు. అయితే భీష్ముడు కృష్ణుడి భక్తుడయ్యుండి ఆయన స్తోత్రం చేసేవాడు అయ్యుండి ఎందుకు అటుపక్కన వెళ్ళి యుద్ధం చేశాడు అనేటువంటిది కూడా కొంతమంది సందేహం వస్తుంది. అది వేరే కారణం ఉంది. అది మనం కృష్ణ కథలు చెప్పుకుంటాం కదా, అందులో చెప్పుకుంటాం మనం, అవి వస్తాయి. ఇక ఇందులో కృష్ణుడు ద్వారకా నగరానికి బయలుదేరి వెళ్తాడు. హస్తినాపురం నుంచి ద్వారకా నగరానికి మళ్ళీ బయలుదేరి వెళ్ళేప్పుడు హస్తినాపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన చూస్తారు. ఆయన వెళుతుంటే వాళ్ళందరూ కూడా దివ్యమైనటువంటి అనుభూతిని పొందుతారు కృష్ణుని చూసి. అలాగా ఆ ద్వారకా నగరం నుంచి హస్తినాపురం ద్వారకా నగరం వెళితే ద్వారకా నగరంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, మరి అక్కడ ఉండేటువంటి వాడే కదా ఆయన, అయినప్పటికీ చాలా కాలం ఊళ్ళ లేకుండా మళ్ళీ వస్తుంటే వాళ్ళందరూ ఎలాంటి అనుభూతి పొందారు అని మళ్ళీ కూడా ఇచ్చాడు ఆయన. దీని తర్వాత ఇంకా ఏమిటంటే మరొక విశేషం, ఆయనకి ఎంతమంది భార్యలు ఉన్నారు ఇదొకటి. కృష్ణుడికి భార్యలు ఎంతమంది ఉన్నారు అంటే మొట్ట అష్టమేషులు 8 మంది కాకుండా 16,100 మంది భార్యలు ఉన్నారు వీటి కాకుండా. సరే, దీని గురించినటువంటిది చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు, కానీ అలా చెప్పుకోవాల్సిన పనే లేరు. వాళ్ళందరినీ కూడా శాస్త్ర విధానంలో వివాహం చేసుకున్నాడు ఆయన. వివాహం చేసుకుని వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క భార్యకి ఒక గృహం, వాళ్ళు ఉండడానికి అన్ని వసతులు కూడా కల్పించాడు చేసి. అయితే వాళ్ళందరూ 16,100 మంది ఎవరు, నరకాసురుడి యొక్క చెరలో ఉన్నటువంటి క్షత్రియ స్త్రీలు కన్యలందరూ వాళ్ళు. వాళ్ళే ఈయన్ని ఆశ్రయించారు. మేమందరం కూడా మా భర్తగా నిన్నే వరించాము, మమ్మల్ని స్వీకరించవలసింది అని వాళ్ళు ప్రార్థించారు. వాళ్ళు శ్రీకృష్ణుడు తమ భర్త కావాలని వ్రతం కూడా చేసుకున్నారు. వాళ్ళు అంతటి భక్తితో వాళ్ళు ప్రార్థించారు. అందుకని వాళ్ళందరినీ కూడా స్వీకరించి వివాహం చేసుకుని వాళ్ళందరికీ కూడా వసతి కూడా ఏర్పాటు చేసి ద్వారకా నగరంలో చేశాడు. అటువంటిది అయితే ఇక్కడ ఈ మొదటి స్కంధంలో వస్తుంది. లోకానికి తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి అర్థం అవ్వడం కోసం నారద మహర్షి ఏం చేశాడంటే, ఈయన ఇంతమంది 16,108 మంది భార్యలు ఉంటే ఇంతమంది కూడా వాళ్ళందరూ ఇటువంటి ఒకటే భర్త 16,100 మంది భార్యలు ఉంటే ఇంతమందిని భార్యలుగా స్వీకరించి వారందరినీ తృప్తిపరచడం అనేటువంటి ఎలా చేశాడు, భగవంతుడు కాబట్టి కానీ మానవుడుగా ఆకృతిలో దిగి వచ్చినటువంటి వాడు ఎలా చేశాడు అని తర్వాత మనం కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళని ఈ కృష్ణ చరిత్ర చదువుకున్నప్పుడు మనందరికీ రకరకాలైనటువంటి వస్తాయి. అందుకని రాకుండా ముందే నారద మహర్షి ఏం చేశాడంటే వీళ్ళందరిళ్ళకి వెళ్ళాడు.
ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆ ఇంట్లో ఆ భార్యతో కృష్ణుడు అక్కడే ఉన్నాడు. నారద మహర్షి తెలియక కాదు, ఆయనకి తెలుసు, మనకు తెలియడం కోసం అది. లేకపోతే మనం ఊరుకుంటామా? అందుకని పైగా ఈ కృష్ణుడు ద్వారకానగరానికి వెళ్ళిన తర్వాత ఆయన చేశాడు ఏమిటంటే, మనం ఇప్పుడు కనుక ఒక ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడని బలకరించామనుకోండి, ఆయన పర్వాలేదు, ఆయన భగవంతుడు, ఆయనకు అష్టమహిషులు కూడా వాళ్ళు అష్టప్రకృతులు, అంతవరకు సరే. మరి మిగతా ఉన్నటువంటి భార్యలందరూ కూడా వాళ్ళందరూ అందుకే కాదు, మానవ సహజమైనటువంటి ఉన్నటువంటి వాళ్ళే కదా. అందుకని ముందు మా ఇంటికి రాకుండా ఇంకో ఇంటికి వెళ్ళారని అనుకుంటారు వాళ్ళు. ఈ ప్రాబ్లం ఎలాగా అంటే, ఆయన ఆ భార్యల దగ్గరికి ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎలా పలకరించాడు, ఎలా పలకరించడం వల్ల, ఎలా మాట్లాడడం వల్ల వాళ్ళు ఆయన మా ఇంటికి వచ్చాడా వా ఇంటికి వచ్చాడా అనేటువంటి భావన, ఆ భ్రాంతి లేకుండా ఆనందాన్ని పొందారు, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందారు, ఆనందాన్ని పొందారు అనేటువంటిది కూడా ఇందులో ఇచ్చాడు. కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఆయన ఏం చేశాడంటే, కొంతమందికి ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, భర్త చాలా కాలంలో వచ్చాడు, ఆహ్వానించారు లోపలికి. ఆవిడ్ని ఏంటంటే, వాళ్ళు ఎలా అడిగాడంటే, వాళ్ళు అనుకుంటారు కదా, స్వామి మొదటి నా ఇంటికి వచ్చాను, కాదు కాదు నా ఇంటికి వచ్చాను, ఇంతకు ముందే మా శాలను అలంకరించను అని ప్రతి ఒక్క ఆవిడ కూడా ముందు నా ఇంటికే వచ్చాడైన అసలు నా మీద ఉన్నటువంటి ప్రేమ మిగతా వాళ్ళ మీద లేదనుకుంటూ ఉంటుంది ఆవిడ. ప్రతి ఆవిడ ఒక ఆవిడని చూసామన్నట్ట, కొడుకులు నీకు భక్తి విధేయులతో ఉన్నారా లేదా అని అడిగాడు. నీ పిల్లలు, మన పిల్లలు, మన పిల్లలు అంటే ఆయన భగవంతుడు, ఆయనకి వాళ్ళ పిల్లలు కాని వాళ్ళు ఎవరు ఉన్నారు, ఆవిడకి అలా అనిపించాలి. ఎందుకంటే నీ కొడుకులు నీ ఎంత భక్తిగా ఉన్నారా లేదా, నీ కోడంటారు నీ మాట వింటున్నారా లేదా అని అడిగట్ట. ఇంకో ఆవిడ్ని, పదార్థముల సమృద్ధి సరిపోతుంది, ఇంట పదార్థాలన్నీ సమృద్ధిగా ఉన్నాయా సరిపోతున్నాయా లేదా, నీకు నీకు కావాల్సినటువంటివన్నీ కూడా బాగా నెరవేరుతున్నాయా లేదా ఇంకో ఆవిడని అడిగట్ట. ఇంకో ఆవిడ్ని, నీ ఇంట్లో ఏ లోటు లేకుండా ఉన్నావా, నీ పిల్లలు మనవాళ్ళు వీళ్ళందరితోనూ. ఇంకో ఆవిడ్ని, నీ ఇంట్లో శుభ పరంపరలన్నీ జరుగుతున్నాయా లేదా అని అడిగట్ట. ఇంకో ఆవిడ్ని, నీవు కస్తూరి తిలకం పెట్టుకోలేదేమిటి, నువ్వు పువ్వులు ఎందుకు పెట్టుకోలేదు, నువ్వు ఆభరణాలు ధరింపలేదేమిటి అని అడిగట్ట. అబ్బా ఎంత ఇదిగా అడుగుతున్నాడు ఆయన నన్ను గురించి, ఎంత శ్రద్ధ నేనంటే అనుకుంటుంది ఆవిడ. ఆయనకి శ్రద్ధ ఎవరి గురించైనా ఉంది, ఆ జీవులందరూ ఆయనకి ఎదురైనటువంటి వాళ్ళే, కానీ ఎవరికి వాళ్ళు అలా అనుకుంటారు అని అన్నటువంటిది. ఇక్కడ మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఏమిటంటే, ఇట్టి ప్రశ్నల వలన వారు అతని ఎడల ఆత్మీయులుగా తృప్తి చెందరు. తాను నిర్లిప్తుడైనను వారి అభిమానవంతులు కనుక వారి అభిమానం ప్రకారము సంభాషణ ఆప్యాయముగా నడపవలసిన బాధ్యత ఉన్నది. భగవంతుడు దేనికి అంటుకుంటాడు, ఆయన నిర్లిప్తుడు, ఆయనకేం అంటుకో, కానీ వాళ్ళకి వాళ్ళని భార్యలుగా స్వీకరించాడు ధర్మం, వాళ్ళకి అతృప్తి కలగాలి. అందుకని ఈ ప్రశ్నలు వేశాడు ఆయన. సృష్టిలో జీవుల ప్రేమానురాగములతో కూడిన మమకార బంధములను తన సాన్నిధ్యం వలన మరపించవలనే కానీ త్రెంపుటకు భగవానుడు ఇష్టపడాడు. అంటే మనం ఏమనుకుంటామంటే, ఈ బంధాలన్నీ తెంచేసుకోవాలి, తెంచేసుకోవాలి. మనం తెంచేసుకోవాలని భగవంతుడు కూడా మనం తెంపడు, ఏం చేస్తాడు, మన దృష్టిని మరలిస్తాడు. తన యొక్క సాన్నిధ్యంతో వీటికంటే ముఖ్యమైనటువంటిది భగవంతుని సాన్నిధ్యం అనేటువంటి దాని మీద మనస్సు వెళ్ళాడు చేస్తాడు, కానీ ఇవన్నీ తెంపేసుకోమని అర్థం కాదు. ఎందుకంటే మల్లాంటి వాళ్ళు ఏమవుతుందంటే, కొత్తగా యోగ సాధన చేస్తున్నాం, భక్తి సాధన చేస్తున్నాం అనుకున్నటువంటి వాడు భార్య ఏమంటే, మనం సినిమాకి వెళదాం, చే నార్మల్ సినిమాకి వెళ్ళకూడదు,
అంత భగవంతుడే అని అనుకోండి. అంటే అది యోగ సాధన. కృష్ణుడు అట్లా చేయలేదు. అంటే ఒక్క భార్య భర్తలు ఇలా ఉంటే సృష్టి అంతటినీ కూడా సాటిస్ఫై చేసేటువంటి వాడు భగవంతుడు ఎలా ఉంటాడు చూడండి. అందుకని ఈ వాక్యం మనం గుర్తుపెట్టుకోవాలి. తాను నిర్లిప్తుడు అయినను వారి అభిమానవంతులు గనక వారి అభిమానం ప్రకారం సంభాషణ ఆప్యాయముగా నడపవలసిన బాధ్యత ఉన్నది. అందుకని జీవుల ప్రేమానురాగంతో కూడిన మమకార బంధములను తన సాన్నిధ్యం వల్ల మరపింపును అది మరపొచ్చేయడం చేస్తాడు. అంతేకాని తెంపేసేయడం చేయడు. ఇది ఆయన చేసినటువంటిది. అలాగ ఆయన వాళ్ళందరినీ కూడా అటువంటి అనుభూతి కలిగించాడు కృష్ణుడు. ఇంకా పరీక్షిత్ యొక్క జన్మం అనేటువంటిది ఒకటి చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ మొత్తం భాగవతం అంతా కూడా పరీక్షిత్తు అడగడం వల్ల వచ్చింది. అందుకని ఈ పరీక్షిత్ అనేటువంటి వాడు ఆయన అభిమన్యుడు కొడుకు మనకు తెలుసు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఉంది. అభిమన్యుడు తన చెల్లెల కొడుకే కదా, మేనల్లుడు కదా. మరి అభిమన్యుడు అలా చచ్చిపోయాడు యుద్ధంలో, మరి కృష్ణుడు రక్షించలేడా అని చాలామంది కోపడుతూ ఉంటారు. రక్షించలేదు సరే, అంటే రక్షించలేడా ఎందువలన, ఈ ప్రశ్న చాలా మడిమడికి వస్తూనే ఉంటాయి. అందుకని ఆవేశపడకూడదు. అసలు మొదట కృష్ణుడికి నా మేనల్లుడు, నా పిల్లలు, నా సంబంధీకులు అని ప్రత్యేకంగా కృష్ణుడికి ఏముండదు. మరైతే పాండవ పక్షపాతి కదా, కౌరవులకి కౌరవుల పక్షపాతికి పాండవ పక్షపాతులు ఏ పక్షపాతం లేదు. ధర్మము ఎక్కడుందో ధర్మాన్ని రక్షించేటువంటి వాడు, అందుకోసం ఇదిగి వచ్చాడు ఆయన. ధర్మం ఎక్కడుందో ధర్మాన్ని రక్షిస్తాడు, అధర్మం ఎక్కడుందో దాన్ని తీసేస్తాడు. మరైతే ఇక్కడ అభిమన్యుడులో ఉన్నటువంటి దోషం ఏమిటి? అభిమన్యుడు కూడా చాలా మంచివాడు, మహానుభావుడు, నాకు సందేహం లేదు. అర్జునుడి కొడుకు, సాక్షాత్తు సుభద్రార్జునులు పుట్టినటువంటి వాడు, మంచి సంస్కారం ఉన్నటువంటి వాడే. కానీ తాను చాలా మహావీరుణ్ణి అనేటువంటిది అభిమన్యుడికి ఉంది. అది ఎలా బయటపడుతుంది? అక్కడ ఇంకోటి కూడా ఉంది. ఆ రోజు యుద్ధంలో పద్మవ్యూహం అనేటువంటిది పన్నినప్పుడు ద్రోణాచార్యుడు చెప్పాడు, అర్జునుడు కనుక ఇక్కడ ఉన్నాడా మన వల్ల కాదు, పాండవులను జయించడం. అర్జునుడు దూరంగా వెళ్ళిపోతే మిగతా పాండవుల్ని బంధించేయచ్చు, అసలు ధర్మరాజును బంధించేయచ్చు, మొత్తం యుద్ధం అయిపోతుంది, మన వశం అయిపోతారు, అది చూసుకోవాలని చెప్పాడు. అప్పుడేం చేశారంటే వీళ్ళు ఆ సంసప్తకులు అనేటువంటి వాళ్ళు వచ్చి, నీకు దమ్ముంటే మాతో యుద్ధం చేయడానికి రా అని పిలిచారు అర్జునుడిని. అర్జునుడు యుద్ధానికి ముందే గీతోపదేశం పొందినటువంటి వాడు, శరణాగతుడు అయినటువంటి వాడు, అక్కడి నుంచి సర్వం శరణాగతి చేశాడు కదా. యుద్ధం ప్రారంభమైంది కానీ వాళ్ళ అవతల వాళ్ళు, నువ్వు మహావీరుడు అయితే నీకు దమ్ముంటే నువ్వు మాతో వచ్చి యుద్ధం చేయక్కడ అని చెప్పి వాళ్ళు దూరంగా పిలిచారు. అప్పుడు ఏం చేయాలి? శరణాగతులు కాడు కృష్ణుని అడగాలి ఏం చేయమంటావు అని. అలా అడగలేదా? అప్పుడు రథం దేయి కృష్ణ, వీళ్ళ సంగతి చూస్తాను అన్నాడు. తీశాడు రథం. భగవంతుడు ఎప్పుడు కూడా మనం ఆశ్రయించి అడగాలి ఏం చేయాలో అప్పుడు చెప్తాడు భగవంతుడు కానీ సద్గురువు కానీ. అంతేకాని మనం కమాండ్ చేస్తే కమాండ్ చేస్తా ఆయన ఏం బాధపడ్డు. అంటే ఆ శిష్యుడయ్యుండి, నా భక్తుడయ్యుండి, నా దగ్గర ఉపదేశం ఉంది, ఇప్పుడు నన్ను కమాండ్ చేస్తున్నాడు అనుకుంటే భగవంతుడు కాడు. నువ్వు రథం తీయమన్నాడు, తీశాడు. పదమన్నాడు తీసుకెళ్ళాడు రథాన్ని, అక్కడ యుద్ధానికి వెళ్ళిపోయారు. ఇక్కడ వీడు అయిపోయాడు. ఇక్కడ వీడెందుకు అయిపోయాడు అర్జునుడు, అభిమన్యుడు?
ఏం పర్వాలేదు నేనున్నాను, మా నాన్నకి లేకపోయినప్పుడు పర్వాలేదు, వీళ్ళ సంగతి నేను చూస్తా అన్నాడు. అక్కడ పొరపాటు పడ్డాడు. చూసారా, అంతడా అంతా కృష్ణుడు పరమాత్మ ఆయన చూస్తున్నాడు అనేటువంటి గుర్తుంటే పర్వాలేదు. అది కనుక మర్చిపోయావా, అది క్లోజ్ మన పని. అక్కడ పొరపాటు పడ్డాడు. ఇందులో చాలా ఉన్నాయి. ఎప్పుడైతే పొరపాటు పడ్డాడో ప్రమాదమై మృత్యు అని చెప్పి మనం చెప్పారు చూసారా. పొరపాటు ఎప్పుడు పడతాం అదే మృత్యు మనకి. అందుకని ఏం చెప్పాడు, వినయం అనేటువంటి లేకపోయింది వాడికి. ధర్మరాజుతో అన్నాడు, పెదనాన్న నీకేం పర్లేదు నేను చూసుకుంటా అన్నాడు. వీడికేమి, వీడు చూసుకోవడం ఏమిటి? ధర్మరాజు సామాన్యుడు, చేతగానివాడా కాదు. కానీ నీకేం పర్లేదు, ఇవాళ పద్మవ్యూహంగా దయమన్నా నేను చూసుకుంటా అన్నాడు. సరే అన్నాడు ధర్మరాజు, ఏం మాట్లాడలేదు. సరే నాయన అన్నాడు. ఆ రోజు చనిపోయాడు. అప్పటికి అతని భార్య గర్భస్థరాలం ఏముంది ఉత్తర. ఇప్పుడు యుద్ధం అయిపోయింది, అభిమన్యుడు చనిపోయాడు. ఏ పాండవులు వంశాంకురం వాడొక్కడే ఉన్నాడు, గర్భంలో పెరుగుతున్నాడు శిశువు. ఇప్పుడు అశ్వత్థామ అనేటువంటి వాడు ఉన్నాడు, ద్రోణపుత్రుడు. వాడు గురువు గారు అబ్బాయి అయ్యుండి ద్రోణపుత్రుడు, అది ద్రోణుడే లాంటి వాడు. ఆ సంస్కారం అడుకొచ్చింది అశ్వత్థామకి. అయ్యుండి వాడు అధర్మపక్షంలో అనవసరంగా ఇరుక్కుని వాడు అందరితో ఉరుకోకుండా యుద్ధం అయిపోయింది, నశించారు వాళ్ళు కౌరవులు, ఇంకా వీడికి ఎందుకు దురద, వాడి పంతం కోసం పాండవులు లేకుండా చేస్తానని బ్రహ్మశిర నామక అస్త్రం వేసాడు వాడు. అసలు ఆ అస్త్రం ఎప్పుడు కూడా పొరపాటున కూడా మానవుల మీద కానీ మామూలు సామాన్య మీద అసలు వేయకూడదు, అస్త్రం వేయద్దని చెప్పాడు. వాడికి కూడా తండ్రి ద్రోణుడే ఇచ్చాడు, అర్జునుడికి ద్రోణుడే ఇచ్చాడు, గురువు అయినా కదా ఇచ్చాడు. బ్రహ్మశిర నామక అస్త్రం వేస్తే చాలా ప్రమాదం సృష్టి మొత్తానికి, వేయద్దని చెప్పాడు ఇచ్చి. కానీ వాడు ఏం చేశాడంటే పాండవులను చంపేసామనుకుని ఉప పాండవులను చంపేశాడు రాత్రి రాత్రి. తర్వాత తెలిసింది పాండవులు చావలేదని. ఆ కసితో ఉత్తర గర్భంలో పెరుగుతున్నటువంటి శిశువు నశించాలని వాడు ఆస్త్రం వేశాడు. అంత మహాపాపం చేశాడు అన్నమాట వాడు. చేస్తే ఆ అస్త్రం యొక్క ప్రభావానికి ఆ వేడికి లోపల వేడి వేడు గర్భంలో ఉన్నటువంటి శిశువుకి వస్తుంటే ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు ఎందుకంటే ఉత్తర శరణాగతి పొందింది, ఉత్తర శరణాగతి కూడా ఉంది ఇందులో. ఆమె ప్రార్థిస్తుంది కృష్ణుణ్ణి, అయ్యా మా అంతం ధర్మాన్ని ఉద్ధరించినటువంటి వాడివి నువ్వు, మా వంశాన్నందరినీ కూడా అందరిని రక్షించినటువంటి వాడివి. ఈ వంశాంకురం ఒక్కడే ఉన్నటువంటి వాడు వీడు, వీడిని కూడా నువ్వే రక్షించాలి, ఇంకెవరు మాకు లేవరు దిక్కులేరు అని చెప్పి ప్రార్థించింది ఆవిడ. అప్పుడు ఆయన ఏం చేశాడు, ముందు అసలు దీనికంటే ముందు అసలు పాండవులు చచ్చిపోవడానికి వేశాడు వాడు ఫస్ట్ అస్త్రం. వేస్తే అర్జునుడిని పిలిచి నువ్వు అస్త్రం మళ్ళీ ప్రయోగించమన్నాడు వాడి మీద, వాడి మీద కాదు ఆ అస్త్రం వాడు ప్రయోగించాడు, దానికి విరుగుడు మళ్ళీ ఆ అస్త్రం ప్రయోగించాలి ప్రయోగించమన్నాడు. అప్పుడు అర్జునుడు జాగ్రత్తగానే చేశాడు, కృష్ణుడు ప్రయోగించమంటే ప్రయోగించాడు, అంతేగాని వాడు వేశాడు నేను కూడా వేసేస్తా అన్నాడా అనలేదు, పొరపాటు పడలేదు, ప్రయోగించమన్నాడు ప్రయోగించాడు. ప్రయోగించిన తర్వాత ఈ అస్త్రం ఆ అస్త్రం రెండు ఒకటే అస్త్రాల మొత్తం సృష్టి మొత్తం ప్రళయం వచ్చేట్టుగా ఉంది. అప్పుడు మళ్ళీ నారదులు వచ్చి ఇలా వద్దు ఉపసంహరించమని చెప్పాడు. అశ్వత్థామకి చేత కాదు ఉపసంహరించడం. వ్యాసుడు వచ్చాడు, వ్యాస మహర్షి చెప్పాడు ఇది చాలా ప్రమాదం ఉపసంహరించమని చెప్పాడు. అశ్వత్థామ చేత కాలేదు. అప్పుడు అర్జునుడు వాడది తంది రెండు ఉపసంహరించాడు. ఎలా ఉపసంహరించాడు, పక్కన కృష్ణుడు శరణాగతి చేశాడు అంతే. నాకు తెలియచేటట్టు అనుకోలేదు, అప్పుడు పొరపాటు పడలేదు. అప్పుడు వాడు అందరితో ఊరుకున్నాడా, ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా నశించాలని మళ్ళీ చేశాడు. అంటే చాలా క్షుద్రమైనటువంటి పని. అప్పుడు కృష్ణుడు గర్భంలో ఉన్నటువంటి శిశువుని సూక్ష్మ స్వరూపుడై లోపలికి వెళ్ళి ఆ శిశువుని తన యొక్క శక్తితో ఆ అస్త్రాన్ని బాధతో లేకుండా ఉపసంహరించేసి రక్షించాడు.
తరణి తాడేమైందంటే ఎప్పుడైతే తల్లైనటువంటి ఉత్తర శరణాగతి చేసిందో గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా ప్రార్థించాడు స్వామిని, అయ్యా నువ్వే దిక్షు, నువ్వే నాకు దిక్కు.